తిరుపతి బై ఎలక్షన్ ఉపయోగకైతే మనకి ఇక్కడ ఓరహోరిగా ప్రచారం జరుగుతుంది. బీజేపీ నాయకులు రేపు షెడ్యూల్ కూడా రేపు విడుదల చేసిన కూడా జరిగింది. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు విశ్వవర్ధన్ రెడ్డి గారు. ఇక్కడ ప్రచారం ఎలా జరుగుతుంది, మొత్తం ఇక్కడ బీజేపీ ప్లాన్స్ ఎలా ఉండబోతున్నాయి, ప్రస్తుతం మనతో పాటు విశ్వవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. సార్ నమస్తే అండి. పార్టీ జాతీయ అధ్యక్షులు సరిగ్గా 12:30 నిమిషాలకు తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయం చేరుకుంటారు. వారు అక్కడ పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు, రాజ్యసభ సభ్యులు, ఇతర ముఖ్య నేతలు స్వాగతం పలికిన అనంతరం తిరుమలకు పయనిస్తారు. తిరుమలకు వెళ్ళేటువంటి దారిలో ఎయిర్పోర్ట్ నుంచి అలిపిరి వరకు ద్విచక్ర వాహనాలకు సంబంధించిన ఒక పెద్ద ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. అనంతరం వారు తిరుమల చేరుకొని విశ్రాంతి తర్వాత 2 గంటలకు దైవదర్శనం తర్వాత తిరిగి రోడ్డు మార్గాన తిరుపతి చేరుకొని ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారితో కలిసి నాయుడుపేటలో జరిగేటువంటి బీజేపీ బహిరంగ సభ చేరుకుంటారు. నాయుడుపేటలో రోడ్డు షో కార్యక్రమం ఉంటుంది. అనంతరం వారు 5:30కు సభాస్థలికి చేరుకొని 5:30 నుంచి 7 గంటల వరకు జరిగేటువంటి బహిరంగ సభలో పాల్గొంటారు. వీరితో పాటు ఎంపీలు, అదేవిధంగా పార్టీకి సంబంధించిన జాతీయ నేతలు, ఇతర పార్టీకి సంబంధించిన రాష్ట్ర నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ గారితో కలిసి జరిగేటువంటి ఒక సభలో బీజేపీ జనసేన యొక్క బహిరంగ సభలో పార్టీ నేతలు, జాతీయ అధ్యక్షులు పాల్గొంటారు. ఒక విషయం క్లారిటీగా చెప్పండి, ఇప్పటికే హోదా విషయంలో అటు వైఎస్ఆర్సీపీ కానీ టీడీపీ కానీ రెండు బీజేపీ మీద తీవ్రమైన విమర్శలు చేస్తూ ముందుకెళ్తుంది. అంటే హోదా ఇస్తాయని చెప్పి బీజేపీ మోసం చేసిందని చెప్పి కూడా ఈరోజు అంటున్నారు. ఇది తిరుపతి ఉప ఎన్నికల్లో కూడా దీన్నే ప్రధాన అస్త్రంగా చేసుకున్న ముందుకెళ్తున్నట్టు కనబడుతుంది. దీని గురించి మీరు చంద్రబాబు నాయుడు గారు బీజేపీ ఎన్డీఏలో ఉన్న సమయంలోనే ఆ చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఆ రోజు కేబినెట్లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఒప్పుకొని కేబినెట్లో సంతకాలు పెట్టి ప్రత్యేక వద్దొద్దు, మాకు ప్రత్యేక ప్యాకేజ్ కావాలని చెప్పి చెప్పారు. ఈరోజు పూటకో మాట గంటకో మాట మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర ప్రజలు ఏ రకమైనటువంటి పరిస్థితి తీసుకొచ్చారో, ఒకవేళ మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ రకమైన మాటలు మాట్లాడితే ఇదే పరిస్థితి ఉంటుంది. ఈ దేశంలో ప్రత్యేక హోదా అనేటువంటిది లేదు. కొంతమంది రాజకీయ అవసరాల కోసం, స్వార్థ ప్రయోజనాల కోసం అప్పుడప్పుడు మాట్లాడుతున్నారు. ప్రజలు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారు. కానీ హిందుత్వ నిదానంతో ముందుకెళ్ళిన మీరు తెలంగాణలో అయితే ఒక స్టెప్ ముందేశారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే హిందుత్వ నిదానంతో ఇక్కడ తిరుపతిలో మీరు ప్రచారం చేయాలి. మేము హిందుత్వ నినాదంతో ముందుకెళ్తున్నాము, అదేవిధంగా క్రిస్టియన్ నినాదంతో ముందుకెళ్తున్నాము, ముస్లింల నినాదంతో కూడా ముందుకెళ్తాము. భారతీయ జనతా పార్టీ నినాదం హిందూ, క్రిస్టియన్, ముస్లిం కాదు, బీజేపీ అభివృద్ధి నినాదం. ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ముస్లింలు, క్రిస్టియన్లు, హిందువులు మోసం చేస్తే తెలుగుదేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ నినాదాలు ఎత్తుకోవాలి. భారతీయ జనతా పార్టీ సబ్కా సాత్ సబ్కా వికాస్, ఈ దేశంలో అందరూ బాగుండాలి, అందరూ అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాలు ఉండాలని. కాబట్టి తిరుపతిలో బీజేపీ అభివృద్ధి నినాదంతో ముందుకెళ్తుంది, హిందుత్వ నినాదం కాదు. ప్రభు గారిని ఇక్కడ ప్రధానంగా నిలబెట్టడానికి మీ వ్యూహం ఏంటంటే, 37 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి ఒక ఐఏఎస్ అధికారిగా, వారి కుటుంబం దాదాపు 4 దశాబ్దాలుగా ఈ రాష్ట్రంలో అనేక మంది ఐఏఎస్ అధికారులకు పనిచేశారు, ఒక ఉన్నతమైన అధికారి, ఈ దేశ ప్రజలు, రాష్ట్ర ప్రజలు అలాంటి వ్యక్తిని కోరుకుంటున్నారు. ఒక క్లీన్ ఇమేజ్ ఉన్నటువంటి ఒక మహిళా నేతను తీసుకొచ్చి బీజేపీ పెట్టింది. అందుకే విపక్ష పార్టీలన్నీ కూడా ఈరోజు ఆమెను చూసి భయపడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోవిడ్ సిచ్యువేషన్లో పరిస్థితి బాగాలేదని చెప్పి ఆయన సభ కూడా రద్దు చేసుకున్నారు. కానీ మీరు రేపు సభ పెట్టడానికి అయితే ముందుకెళ్తున్నారు, నిజంగా ఈ కోవిడ్ సిచ్యువేషన్లో సభ రద్దు చేసుకున్నారు అనుకోవచ్చు? మరి 10 మంది మంత్రులు దిగారు, 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. రోజు ఈరోజు 1000 మందితో ప్రచారం చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మరి వాళ్ళ ఎమ్మెల్యేలు, మంత్రులు అందరినీ కూడా ప్రచారాన్ని ఆపేమనండి, వాళ్ళందరినీ కూడా వెళ్ళిపోమనండి, వాళ్ళ నియోజకవర్గాలకు, తిరుపతి సంబంధమైన మంత్రులు ఎందుకు చదువుతున్నారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి బాగలేదు, రాష్ట్రంలో పరిస్థితి కాదు. కాబట్టి ప్రజలు ఈరోజు తిరగబడేటువంటి పరిస్థితి కాదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎందుకు భయపడింది, ఎందుకు సభ పెట్టలేదు అనేది రాష్ట్ర ప్రజలకు వివరణ ఇవ్వాలి. 5 లక్షల ఓట్ల మెజారిటీ కోసమే చూస్తున్నామని చెప్పి అంటున్నారు. దీనిపై 5 లక్షల మెజారిటీ ఇచ్చినటువంటి గతంలో అనేక మందికి ఇచ్చారు, వాళ్ళ ఏం చేశారు అన్నటువంటి సమాధానం చెప్పాలా. 151 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 22 మంది ఎంపీలు గెలిచారు. 22 నెలలు 22 మంది ఎంపీలు ఈ రాష్ట్రానికి ఏం చేశారు, ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్ర ప్రజలకు వివరణిస్తే అప్పుడు 5 లక్షల మెజారిటీ గురించి మాట్లాడుతారు. హై గైస్, ఐఎమ్ నవీన్ పోలిశెట్టి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ సందీప్ కిషన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. నమస్కారం అండి, నేను మిశివాత్మిక రాజశేఖర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, మై నేమ్ ఇస్ కృతి గర్గ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ కీప్ వాచింగ్ మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ తరుణ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. హాయ్, దిస్ ఇస్ ఆర్య, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ.